ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ప్రవేశపెట్టినందుకు మనం ఎంతైనా ప్రభువును స్తుతించ బద్ధులమైనా. ప్రతిదిన ఉదయకాలం ఇలాగ మనం ఈ వేకువేచదనం వార్మింగ్ అండ్ మార్నింగ్ అండ్ పరిచర్య ద్వారా కలుసుకునే కృప ప్రభు ఇచ్చినందుకు ప్రభు స్తోత్రాలు. మరి ఇదనం కూడా ఒక వచ్చినన్ను చూద్దాం. యోహానుసువార్త 3:16 3:16 నేను చదువుతాను, గమనించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. వీళ్ళరా, మరి ఈ వచనంలో మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సంవత్సరాంతంలో డిసెంబర్ మాసం ప్రాముఖ్యంగా క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ను గురించి కొన్ని తలంపులు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరి యోహానుసువార్త 3:16 ఏమంటుందంటే, 16 ఫస్ట్ లైన్ ఏమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటూ, ఏదో ప్రేమిస్తే ఏం చేశాడు అని అంటే చివరి లైన్ అదే 16 చివరి, ఆయనను అనుగ్రహించాను. సో ఈ గేవ్ ఇట్ ఇస్ బిగోటెన్ సన్, తన ఏకైక కుమారుణ్ణే ఇచ్చాడు, ఆయనను అనుగ్రహించను. అది క్రిస్మస్ అని. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు ఇచ్చాడు, తన కుమారుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అక్కడే చెప్తున్నాడు, ఎవరు నశించకూడదు, ప్రతి వాడును నశింపక, ఎవరు కూడా నశించకూడదు, అందరు నిత్యజీవం పొందాలి, ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందనట్టు. అది దేవుని ఉద్దేశం. నువ్వు నశించకుండా పరలోకం వెళ్ళాలి, నశించకుండా నరకానికి వెళ్ళకుండా పరలోకం రావాలి. దానికోసం ఆయన వచ్చింది, అది ప్రధానంగా కోరుతున్నాడు, దాని కొరకు ఆయన ఇచ్చాడు. అందుకే క్రిస్మస్ అంటే దేవుడు అనుగ్రహించాడు, దేవుడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే తన కుమారుణ్ణి ఇచ్చాడు మనకు. ఇది అనేక కోణాలు చూడవచ్చు. మొట్టమొదట ప్రభు ఇచ్చే రక్షణ మనం స్వీకరించాలి. ఆ తర్వాత దేవుడు ఎలాగూ తన కుమారుని మనకి ఇచ్చాడు అంటే ఇచ్చే లక్షణం కలిగిన దేవుడు, మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలి. క్రిస్మస్లో అంటే ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది, క్రిస్మస్ అంటే ఇచ్చుట. దేవుడు తన కుమారుణ్ణే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనలో ప్రతివాని కొరకు ఇచ్చాడు కలవసుల్లో బలిగా. మరి మనం ఇచ్చేవారం ఉండద్దా? కాబట్టి క్రిస్మస్ అంటే ఇచ్చుట, గివింగ్. అందుకే చూసారా, చాలా చోట్ల ఎక్కడ చూసిన క్రిస్మస్లో గిఫ్ట్లు ఇస్తారు, కేకులు ఇస్తారు, కొంతమంది పిల్లలకి చాక్లెట్లు ఇస్తారు, కొందరు బట్టలు ఇస్తారు, కొంత దుప్పట్లు ఇస్తారు. గివింగ్, క్రిస్మస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కష్టాజితం నుండి ఇతరులకు ఏదో ఒకటి సహాయం చేయాలని పూనుకుంటారు. ఎందుకంటే బైబిల్ దేవుడు మానవుని ప్రేమించమని ఎక్కువ చెప్పారు. ఎందుకంటే సృష్టి అంతట్లో మానవుడు ప్రాముఖ్యం, మానవుడిని ప్రథమంగా ప్రేమించాలి, ఆ తర్వాత మిగిలిన వాటిని మనకు అవసరం కాబట్టి కాపాడుకోవాలి అంతే. కానీ మానవుని మించి సృష్టిని, జంతువులను, పెట్టలను ప్రేమించి మనుషుని ఏమి ద్వేషిస్తే అంతకంటే బుద్ధి హెత్తి ఇంకోటి లేదు. కొన్ని మతాలు ఏమి నేర్పుతాయి అంటే మనుషుని ప్రేమించడం నేర్పదు, మనుషుని ఏమి ద్వేషిస్తుంది, కులాలుగా వర్గాలుగా విడగొట్టి ఎవరిని దగ్గర రానివ్వదు, జంతువుల మీద, పిల్లుల మీద విపరీతమైన ప్రేమ, అయోధు దేవతలను పిలువడం, ఇది మతం నేర్పేది. కానీ దేవుడు నేర్పే సత్యం ఏంటంటే ముందు నీ స్వరూపానం ఉన్న మానవుడిని ప్రేమించు. మనుషుడు ప్రాముఖ్యం, సృష్టి అంతా మానవుడు కొరకు, మానవుడు లేనప్పుడు సృష్టి దేనికి? కాబట్టి సృష్టినేమో దానికి అవసరమైన పరిధిలో భద్రత ఉంచుకో, జాగ్రత్తగా ఉంచు, అంతవరకే. ఆరాధించడం దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించడం మానవుడు ప్రథమంగా ప్రేమించాలి, ఆ తర్వాత మిగిలిందేనే. అందుకే క్రిస్మస్ ఇచ్చుట, సాటి మానవుడికి, తోటి మానవుడికి సహాయపడ. అందుకే క్రైస్తవ్యం బైబుల్ మానవుడికి ఇచ్చేది నేర్పిస్తుంది. అందుకే మంచి సమరయుడు లోకాసువార్త 10 మంచి సమరయుడు సందర్భంలో కూడా మరి దొంగల చేత కొట్టబడి దారిన పడ్డవాడిని అందరూ దాటి వెళ్తున్నారు, కానీ మంచి సమరయుడు దగ్గరకు వెళ్ళి
నూనె రాసి గాయాలు కట్టి ద్రాక్షసం పోసి సో మరి పరిచర్య చేశాడు. తన వాహనం మీద ఎక్కించుకొని పోటుకోండి చూసి ఎంత ప్రేమించాడు. మానవుని ప్రేమించేదే క్రైస్తవ్యం. అందుకే క్రిస్మస్ మనకు నేర్పే మరో గొప్ప సత్యం ఏంటంటే దేవుడు తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు కదా. అలాంటి దేవుని నమ్మిన నీవు నేను మరి మనం ఏమిస్తున్నాం లోకానికి ఇతరులకు ఇచ్చేది మనం పట్టుకెళ్ళేది ఏమి లేదు. ప్రియులారా, దిగంబరులు మెచ్చం దిగంబరులకు వెళ్ళాలి. మన వెనకాల ఎదురా జీవించిన 4 దినాలు ప్రభుని ఎరిగిన వారంగా విశేషంగా ప్రేమగల దేవుణ్ణి ఎరిగాం కనుక ప్రేమతో జీవిద్దాం, ప్రేమను పంచుదాం. నోటితో చెప్పే బోధల కంటే జీవితంలో చూపే ప్రేమ అన్ని రకాల వర్తమానాల కంటే ప్రభావవంతమైంది. ఈనాడు ప్రసంగించే ప్రసంగికులు తక్కువ లేరు కానీ ప్రేమించే బోధకులు చాలా తక్కువ. ప్రేమించే క్రైస్తవుడు కావాలి. ద్వేషించేవారిని కూడా ప్రేమించాలి. శత్రువుని వాళ్ళకు తెలియదు, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ప్రేమించడం అంటే వాళ్ళ లక్షణాలతో కలిసిపోవడం అని కాదు, కానీ వాళ్ళని తిరిగి మనం ద్వేషించే కంటే కూడా ప్రేమిస్తూనే సత్యం వారికి తెలియచేయాలి. అందుకే ఆ ప్రేమ తనిపమని మనం అడగాలి. అందుకే క్రిస్మస్ గివింగ్ ఇచ్చుట మనం కూడా మరి ఎస్తర్ గ్రంథంలో పూరిమను పండుగ దినాల్లో ఇతరులకు వారి చుట్టుపక్కల ఉన్న వారికి వంతులు ఎత్తి పంపారు ఇస్రాయేల్. ప్రతి ఇస్రాయేలుడు కూడా ఇతరులకు పెట్టేవాళ్ళు. కాబట్టి మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి ఏదో పండగ అంటే మన వరకు మనం వండుకొని తిని మన వరకు మనం అవి కొనుక్కొని మన వరకు మంద మనం అనుభవించేది కాదు. నిజమైన సంతోషం ఇతరులకు పాలువారంగా చేద్దాం. మనకు కలిగిన దాంట్లో ఇతరులకి కొంత అందిద్దాం. తద్వారా దేవుని ప్రేమ చూపిద్దాం. అలా ప్రేమించే క్రైస్తవులంగా ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించను ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవ స్తోత్రం, ఈ మాటలకే వందనాలు. వినని బిడ్డలందరినీ కనికరించు. ఈ దినమంతట్లో మమ్మల్ని మీ చిత్తం కేంద్రం నుంచి నడిపించమని, ఇతరులకు ఇచ్చేది ప్రేమించేది మా నేర్పించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.